మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈ మాడ్యూల్లో ఇప్పటి వరకు మీ అందరూ పిక్చర్స్ ని గీయటానికి ఓవెల్ టూల్ మరియు పాలిగన్ టూల్ ని ఉపయోగించారు. మీరు కమాండ్ ఫంక్షన్స్ ని కూడా ఉపయోగించారు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లను స్విచ్ ఆన్ చేసి ఎంఎస్ పెయింట్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు నేర్చుకునే విషయాలు: ఎంఎస్ పెయింట్ ఫైల్లో ఎలా టైప్ చేయాలి, మనము కీబోర్డ్ని ఎలా ఉపయోగించాలి, మనము టెక్స్ట్ స్టైల్ లేక ఫాంట్ నేమ్ని ఎలా మారుస్తాము, మరియు మనము టెస్ట్ రైటింగ్ని ఎలా మారుస్తాము, మనము టెక్స్ట్ ఫాంట్ కలర్ని ఎలా మారుస్తాము, టెక్స్ట్ ఫాంట్ సైజ్ని ఎలా పెంచాలి లేక తగ్గించాలి, టెక్స్ట్ని బోల్డ్గా ఎలా చేయాలి, ఇటాలిక్లోకి ఎలా మార్చాలి, మరియు అండర్లైన్ ఎలా చేయాలి. మీరు న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్ మరియు డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ గురించి నేర్చుకుంటారు. మీరు ఇవేమిటో, వీటిని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుంటారు. మనము తరువాత జూమ్ ఇన్, జూమ్ అవుట్, రూలర్, గ్రిడ్ లైన్ లాంటి వ్యూ మెను ఆప్షన్స్ గురించి మరియు స్టేటస్ బార్ గురించి నేర్చుకుంటాము. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. మొదట మీ అందరూ మీ పెయింట్ షీట్లో మీ గురించి టైప్ చేయండి, లేక మీకు చూపించిన పేరాని టైప్ చేయండి. మీరు పెయింట్ షీట్లో టైప్ చేసేటప్పుడు మీ టెక్స్ట్ బాక్స్ ఎప్పుడు అక్కడే ఉండేటట్లు జాగ్రత్త వహించండి. ఒకవేళ టెక్స్ట్ బాక్స్ తొలగిపోతే మీరు టెక్స్ట్ లేక పేరాలో ఎలాంటి ఫార్మాటింగ్ని చేయలేరు. అందువలన మీరు టైప్ చేయటం పూర్తి చేసిన తరువాత టెక్స్ట్ బాక్స్ తొలగిపోలేదని నిర్ధారించుకోండి. పెయింట్ షీట్లో టెక్స్ట్ ని టైప్ చేసిన తరువాత టెక్స్ట్ రైటింగ్ని ఎలా మార్చవచ్చో మీ అందరికీ తెలుసా? పెయింట్ షీట్లో టెక్స్ట్ రైటింగ్ని మార్చటానికి మీరు ఫాంట్ ఫ్యామిలీ ఆప్షన్ని ఉపయోగించాలి. ఇది మీకు టెక్స్ట్ రైటింగ్ని మార్చటంలో సహాయపడుతుంది. మీరు టెక్స్ట్ రైటింగ్ని మార్చే ముందు ఏం చేయాలో మీకు తెలుసా? ఇప్పుడు మీ అందరూ ఏదైనా టెక్స్ట్లో ఎలాంటి ఫార్మాటింగ్ని అయినా చేయాలనుకుంటే ఆ టెక్స్ట్ లేక పారా యొక్క లైన్ని సెలెక్ట్ చేయాలని తెలుసుకుంటారు. మనము ఒక లైన్ లేక ఏదైనా టెక్స్ట్ లేక ఒక పేరాని ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయగలమో మీరు చెప్పగలరా? మీరు ఏదైనా లైన్, టెక్స్ట్ లేక పేరాని మూడు రకాలుగా సెలెక్ట్ చేయవచ్చు. మొదట మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో, రెండవది కీప్యాడ్ సహాయంతో. ఇలా చేయటానికి మీరు షిఫ్ట్ మరియు యారో కీస్ని ఉపయోగించాలి. మూడవది షార్ట్కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ ఏని ఉపయోగించి. ఇప్పుడు వీడియో సహాయంతో లైన్, టెక్స్ట్ లేక పేరాని సెలెక్ట్ చేయటానికి మనము ఈ మూడు పద్ధతులని ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుంటాం.
మొదట మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో, ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో మన పెయింట్ ఫైల్ లోపల ఉన్న టెక్స్ట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. రెండవది కీప్యాడ్ సహాయంతో. ఇలా చేయటానికి మీరు షిఫ్ట్ మరియు యారో కీస్ ని ఉపయోగించాలి. మూడవది షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ ఏని ఉపయోగించి. మరియు ఇప్పుడు ఏదైనా టెక్స్ట్ రైటింగ్ ని ఎలా మారుస్తామో తెలుసుకోవటానికి వీడియోని చూద్దాము. ఇప్పుడు మనం ఒక లైన్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత పైన ఉన్న ఫాంట్ నేమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల చాలా రకాలైన ఫాంట్ స్టైల్స్ ఉండటం గమనించవచ్చు. ఇందులో మనం మనకు కావలసిన స్టైల్ ను సెలెక్ట్ చేసుకుంటే మన టెక్స్ట్ ఆ స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ యొక్క సైజ్ లేక నెంబర్ గురించి నేర్చుకుందాము. మీ పెయింట్ ఫైల్లో టైప్ చేసిన టెక్స్ట్ లేక నెంబర్ సైజ్ ని ఎలా పెంచవచ్చో లేక తగ్గించవచ్చో మీరు చెప్పగలరా? టెక్స్ట్ లేక నెంబర్ సైజ్ ని పెంచటానికి లేక తగ్గించటానికి మీరు ఫాంట్ సైజ్ ఆప్షన్ ని ఉపయోగించాలి. మీ అందరూ టెక్స్ట్ లేక నెంబర్ సైజ్ ని ఎలా పెంచుతారో లేక తగ్గిస్తారో చూపిస్తారా? ఇప్పుడు వీడియో చూసి ఫాంట్ సైజ్ ఆప్షన్ ఉపయోగించటం నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఇంకొక లైన్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత ఫాంట్ సైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇందులో మనకు చాలా నెంబర్లు కనపడతాయి. మనం ఒక్కొక్క నెంబర్ ను సెలెక్ట్ చేసుకుంటే మన టెక్స్ట్ యొక్క సైజ్ పెరగటం గమనించవచ్చు.
ఇప్పుడు మనం మొదటి లైన్ ను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫాంట్ సైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు కావలసిన నెంబర్ ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసిన లైన్ అంత పెద్దదిగా అయి కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు మనము టెక్స్ట్ లేక నెంబర్ కలర్ ని ఎలా మార్చవచ్చో నేర్చుకుందాం. పెయింట్ లో టెక్స్ట్ లేక నెంబర్ కలర్ ని మార్చటానికి మీరు కలర్ బాక్స్ 1 ని ఉపయోగిస్తారు. మనము ఏదైనా టెక్స్ట్ లేక నెంబర్ కలర్ ని ఎలా మారుస్తామో తెలుసుకోవటానికి ఈ వీడియోని చూద్దాము. ముందుగా మనం మన పారాగ్రాఫ్ ను సెలెక్ట్ చేసుకొని కలర్ ప్యాలెట్ లోని ఒక కలర్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మన పారాగ్రాఫ్ మొత్తం ఆ కలర్ లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మన పారాగ్రాఫ్ లోని ఒక లైన్ ను సెలెక్ట్ చేసుకొని కలర్ ప్యాలెట్ లోని ఒక కలర్ ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసిన లైన్ వరకు మాత్రమే కలర్ మారటం గుర్తించవచ్చు. ఇప్పుడు ఇంకొక లైన్ ను సెలెక్ట్ చేసుకొని కలర్ ప్యాలెట్ లోని ఇంకొక కలర్ ను సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ కూడా మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ లోనికి మారటం గమనించవచ్చు. తరువాత మీరు బోల్డ్, ఇటాలిక్ మరియు అండర్లైన్ గురించి నేర్చుకుంటారు. మనము బోల్డ్ ఆప్షన్ ని ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? బోల్డ్ ఆప్షన్ ని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్ ని మందముగా మరియు నల్లగా ఉండే ఫాంట్స్ లోనికి మార్చవచ్చు. బోల్డ్ చేయడానికి షార్ట్ కట్ కమాండ్ ఏమిటో మీరు చెప్పగలరా? బోల్డ్ చేయటానికి షార్ట్ కట్ కమాండ్ Ctrl+B. ఇప్పుడు మీ అందరూ ఒకే లైన్ ని బోల్డ్ గా ఎలా చేస్తారో చూపించండి. ఇలా చేయటంలో మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మన పారాగ్రాఫ్ లోని ఒక లైన్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత బోల్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న లైన్ లావుగా అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొక లైన్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత బోల్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ కూడా బోల్డ్ గా అవటం గమనించవచ్చు.
మళ్ళీ బోల్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అన్బోల్డ్ అయ్యి సన్నగా అవటం గమనించవచ్చు. ఇటాలిక్స్ ఆప్షన్ ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఇటాలిక్స్ ఆప్షన్ ని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్ ని వంపుగా చేయవచ్చు. ఇటాలిక్స్ షార్ట్ కట్ కమాండ్ ఏమిటో మీరు చెప్పగలరా? ఇటాలిక్స్ కి షార్ట్ కట్ కమాండ్ Ctrl+I. ఇప్పుడు ఏదైనా వేరే లైన్ ని ఇటాలిక్స్ లోనికి మార్చండి. ఇలా చేయటంలో మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు చివరి రెండు లైన్లను సెలెక్ట్ చేసుకొని ఇటాలిక్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆ రెండు లైన్లు వంపుగా అవటం గమనించవచ్చు. మళ్ళీ ఇటాలిక్స్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే ఈ లైన్లు తిరిగి మామూలుగా అవటం గమనించవచ్చు. ఇప్పుడు కింద లైన్ను సెలెక్ట్ చేసుకుని ఇటాలిక్స్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే ఈ లైన్ వంపుగా అవటం గమనించవచ్చు. మళ్ళీ మనం ఇటాలిక్స్ ను అన్క్లిక్ చేస్తే ఈ టెక్స్ట్ నార్మల్ గా రావటం గమనించవచ్చు. మనము అండర్లైన్ ఆప్షన్ ని ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? అండర్లైన్ ఆప్షన్ ని ఉపయోగించి మీరు టెక్స్ట్ లేక లైన్ లేక పేరా దేని క్రింద అయినా లైన్ పొందవచ్చు. అండర్లైన్ కి షార్ట్ కట్ కమాండ్ ఏమిటో మీరు చెప్పగలరా? అండర్లైన్ కి షార్ట్ కట్ కమాండ్ Ctrl+U. ఇప్పుడు మీరు మీ పెయింట్ షీట్ లోని వేరే ఏదైనా లైన్ ని ఎలా అండర్లైన్ చేస్తారో చూపించండి. మీకు ఏదైనా సహాయం కావలసి వస్తే వీడియో చూడండి. ఇప్పుడు మనం మన పారాగ్రాఫ్ ను సెలెక్ట్ చేసుకుని పైన ఉన్న అండర్లైన్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే మన టెక్స్ట్ కింద ఒక లైన్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ పారాగ్రాఫ్ ను సెలెక్ట్ చేసుకుని అండర్లైన్ ఆప్షన్ ని అన్క్లిక్ చేస్తే మన పారాగ్రాఫ్ లోపల ఉన్న అండర్లైన్ వెళ్లిపోవటం గమనించవచ్చు. ఇప్పుడు ఒక లైన్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత అండర్లైన్ ఆప్షన్ ని ప్రెస్ చేస్తే ఆ లైన్ యొక్క కింద అండర్లైన్ రావటం గమనించవచ్చు. మీ అందరూ న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్ మరియు సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ లాంటి ఫైల్ మెనూ యొక్క కొన్ని ఆప్షన్స్ ని నేర్చుకున్నారు. మీరు న్యూ ఆప్షన్ ని ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసా? న్యూ ఆప్షన్ ని ఉపయోగించి మీరు
కొత్త పెయింట్ ఫైల్ లేక కొత్త పేజ్ని పొందగలరు. న్యూ ఆప్షన్కి షార్ట్ కట్ కమాండ్ ఏమిటో మీకు తెలుసా? న్యూ ఆప్షన్కి షార్ట్ కట్ కమాండ్ Ctrl+N. ఈ వీడియో చూసి మనము న్యూ ఆప్షన్ని ఎలా మరియు ఎందుకు ఉపయోగిస్తున్నామో నేర్చుకుందాం. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో పెయింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని న్యూ ఆప్షన్ ను క్లిక్ చేస్తే మన పెయింట్ ఫైల్లో ఒక కొత్త డ్రాయింగ్ షీట్ రావటం గమనించవచ్చు. ఓపెన్ ఆప్షన్ ని ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఓపెన్ ఆప్షన్తో మీరు మీ కంప్యూటర్లో ఇంతకు ముందు సేవ్ చేసిన ఫైల్ని ఓపెన్ చేయవచ్చు. ఇలా చేయటానికి మీరు షార్ట్ కట్ కమాండ్ Ctrl+O కూడా ఉపయోగించవచ్చు. ఎంఎస్ పెయింట్ లో ఓపెన్ ఆప్షన్ ని ఉపయోగించటం గురించి మరింత తెలుసుకోవటానికి వీడియో చూడండి. ఇప్పుడు మీరు మెనూ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని ఓపెన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం ఇంతకు ముందు సేవ్ చేసిన ఫైల్ సెలెక్ట్ చేసి ఓపెన్ బటన్ ని క్లిక్ చేస్తే మనం ఇంతకు ముందు సేవ్ చేసిన ఫైల్ తిరిగి ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు సేవ్ మరియు సేవ్ యాజ్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. సేవ్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? సేవ్ ఆప్షన్ ని ఉపయోగించి మీరు పెయింట్ పేజ్ లో టైప్ చేసిన ఏదైనా టెక్స్ట్ లేక పిక్చర్ లేక పేరాని సేవ్ చేయవచ్చు. దీనిని తరువాత మీరు మీ కంప్యూటర్లలో చూడవచ్చు లేక ఉపయోగించవచ్చు. సేవ్ చేయటానికి మీరు షార్ట్ కట్ కమాండ్ Ctrl+S ను ఉపయోగించవచ్చు. పెయింట్ ఫైల్ ని సేవ్ చేయటం గురించి మరింత నేర్చుకోవటానికి వీడియో చూడండి. ఇప్పుడు మీరు మెనూ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని సేవ్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం మన ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలో సెలెక్ట్ చేసుకొని ఫైల్ నేమ్ దగ్గర పేరును టైప్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ లో ఆ ఫైల్ సేవ్ అవటం మనం చూడవచ్చు.
సేవ్ యాజ్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? సేవ్ యాజ్ ఆప్షన్ ని ఉపయోగించి మీరు ఇంతకు ముందు సేవ్ అయిన మీ ఫైల్ ని దానిలో ఏదైనా మార్పులు చేసి తరువాత అదే పేరుతో మరియు అదే లొకేషన్ లో కానీ లేక కొత్త పేరుతో మరియు కొత్త లొకేషన్ లో అయినా సేవ్ చేయవచ్చు. సేవ్ యాజ్ ఆప్షన్ కి షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఎస్. వీడియో చూసి సేవ్ యాజ్ కమాండ్ ని ఉపయోగించటం గురించి మరింత నేర్చుకుందాం. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని సేవ్ యాజ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం మన ఫైల్ ఎక్కడ సేవ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ లొకేషన్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత మన ఫైల్ నేమ్ అనే ప్లేస్ లో మనకు కావలసిన నేమ్ ను టైప్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మన ఫైల్ సేవ్ అవటం గమనించవచ్చు. మీ కంప్యూటర్లని పెయింట్ ఫైల్లో మీరు ఏదైనా డ్రాయింగ్ ని ఎలా సెట్ చేయవచ్చో మీకు తెలుసా? మీరు డ్రాయింగ్ గీశాక లేక ఇలా చేయటానికి పెయింట్ ఫైల్ మెనూలోని సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. ఇలా చేయటం ద్వారా మీరు మీ పిక్చర్స్ ని డెస్క్టాప్ గా చేసి చూసుకోగలరు. వీడియో చూసి ఒక పిక్చర్ ని డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ గా సెట్ చేసుకోవటం గురించి మరింత నేర్చుకుందాం. ఇప్పుడు ముందుగా మీ పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూలోని సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పెయింట్ ఫైల్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ గా మారటం గమనించవచ్చు. తరువాత మీ అందరూ జూమ్, రూలర్, గ్రిడ్ లైన్స్ మరియు స్టేటస్ బార్ లాంటి కొన్ని వ్యూ మెనూ యొక్క ఆప్షన్స్ గురించి నేర్చుకుంటారు. జూమ్ ఆప్షన్ ని ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? జూమ్ ఆప్షన్ ని ఉపయోగించి మీరు మీ పేజ్ సైజ్ ని పెంచవచ్చు లేక తగ్గించవచ్చు. అయితే పేజ్ డిఫాల్ట్ సైజ్ 100% ఉంటుంది. మీరు జూమ్ ఆప్షన్ ని రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. వీడియో చూసి జూమ్ ఆప్షన్ ని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి జూమ్ ఇన్ మరియు జూమ్ అవుట్ బటన్స్ సహాయంతో మీ ఫైల్ ను పెద్దదిగా లేక చిన్నదిగా చేసి చూడవచ్చు. రూలర్స్ అంటే ఏమిటో మీకు తెలుసా? రూలర్ స్కేల్ లాగా ఉంటుంది. ఇది మనకు డ్రాయింగ్స్ గీయటంలో సహాయపడుతుంది. ఈ రూలర్ రెండు రకాలు, హారిజంటల్ మరియు వర్టికల్. వీడియో చూసి రూలర్స్ గురించి మరింత నేర్చుకుందాం. ఇప్పుడు వ్యూ మెనూ పైన క్లిక్ చేసి ఓపెన్ అందులోని రూలర్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఎంఎస్ పెయింట్ ఫైల్ లోపల రూలర్స్ రావటం గమనించవచ్చు. మళ్ళీ మనం వ్యూ మెనూలోని
రోలర్స్ ఆప్షన్ ను అన్క్లిక్ చేస్తే మన ఎంఎస్ పెయింట్ లోని రోలర్స్ హైడ్ అవటం గమనించవచ్చు. స్టేటస్ బార్ అంటే ఏమిటో మీకు తెలుసా? స్టేటస్ బార్ మనకు పేజ్ స్టేటస్ ని గురించి తెలుపుతోంది. ఈ వీడియో చూసి మనము స్టేటస్ బార్ ని ఎలా ఉపయోగించవచ్చో లేక హైడ్ చేయవచ్చో నేర్చుకుంటాము. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ లోని స్టేటస్ బార్ పైన అన్క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పెయింట్ ఫైల్లో స్టేటస్ బార్ హైడ్ అవుతుంది. మళ్ళీ మనం క్లిక్ చేస్తే స్టేటస్ బార్ తిరిగి రావటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ ని మనము ఇక్కడ ముగిస్తున్నందున మీ అందరూ మీ పెయింట్ ఫైల్ ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్ లో మీ అందరూ ఇప్పుడు చెప్పబోయే విషయాలని నేర్చుకున్నారు. ఎంఎస్ పెయింట్ ఫైల్లో మనము ఎలా టైప్ చేస్తాము? మనము కీబోర్డ్ ని ఎలా ఉపయోగిస్తాము? మీరు టెక్స్ట్ స్టైల్ ని లేక ఫాంట్ స్టైల్ ని ఎలా మారుస్తారు? మీరు టెక్స్ట్ లేక ఫాంట్ కలర్ ని ఎలా మారుస్తారు? తరువాత మీరు టెక్స్ట్ లేక ఫాంట్ సైజ్ ని పెంచవచ్చు లేక తగ్గించవచ్చు. మీరు న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్ మరియు సేవ్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ని ఉపయోగించటం గురించి కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు